వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖా కుసుమం. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి డైట్ ప్లాన్ అయితే నేను ముందుకొచ్చాను. నేను ఇప్పుడు మీకు చూపించే ఈ ఓట్ మిల్ డైట్ ప్లాన్ వచ్చి నేను ఆల్రెడీ ఫాలో అయ్యి వెయిట్ లూజ్ అయ్యింది కాబట్టి నేను ఆ ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఇప్పుడు చెప్తున్నానండి. నేను నా వెయిట్ లాస్ జర్నీ వీడియో కనుక మీరు చూస్తే నేను అందరూ ఆల్రెడీ చెప్పాను. నేను ఆఫ్టర్ కీటో డైట్ తర్వాత నేను ఫాలో అయిన ఫస్ట్ డైట్ వచ్చి ఈ ఓట్ మిల్ డైటేనండి. మెయిన్ ఈ డైటింగ్ అప్పుడు మనకి జుట్టు గట్టా ఊడిపోతుంది అనుకుంటాం కదా, సో మనం ఇందులో ప్రోటీన్ ఫుడ్ కూడా ఇస్తామండి. ఇలా మిల్క్, ఎగ్స్, కర్డ్, ఆల్మండ్స్ అన్నీ తీసుకుంటాం కాబట్టి చక్కగా మనకి హెయిర్ కూడా ఊడే ఛాన్సెస్ అయితే ఉండదు. అలాగే ఎక్సర్సైజ్ అయితే చేయాలండి. మనకు అందుబాటులో ఉంటే వాకింగ్ కానీ లేదా యోగా లేదంటే యాప్స్ ఏదన్నా అండి, మనకి స్కిప్పింగ్ మనకి ఏ కుదిరితే అది ఒక మినిమం 20 to 30 మినిట్స్ మినిమం కనుక చేస్తే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించేది వచ్చి 1000 క్యాలరీస్ మీల్ డైట్ అండి. ఓట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకుని నేను మీకు కొన్ని రెసిపీస్ అయితే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంటే నేను ఆల్రెడీ నేను ఈ డైట్ ఫాలో అయ్యాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి రెసిపీస్ చూపించడం కాకుండా ఆ రెసిపీస్తో పాటు ముందుగానే ప్లాన్డ్గా చేసుకుంటే మనం ఈజీగా చక్కగా రెసిపీస్ ఎలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఆప్షన్స్ కూడా ఇచ్చానండి. ఇప్పుడు మార్నింగ్ అయితే నేను మీకు 2 టైప్స్ చూపించాను. లంచ్లో వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా నేను మీకు చూపించాను. అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ కూడా నేను మీకు డిన్నర్ రెసిపీ కూడా చూపించానండి. సో మీకు ఇదంతా కూడా మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇంకా ఓట్స్లో చాలా రెసిపీస్ కూడా ఉంటాయండి, కానీ మోస్ట్లీ ఇది నేను చూపించేది అయితే మనకు బాడీకి కావాల్సిన అన్నీ కూడా చక్కగా ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. ఈ డైట్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో మీరు ఇది ఫాలో అవ్వండి, మీకు డెఫినెట్గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపించడమే కాదండి, నేను కూడా ఫాలో అవుతున్నాను. ఇదిగోండి, ఆఫ్టర్ సంక్రాంతి చక్కగా పిండి వంటలు గట్టా అన్నీ తిన్నాను కదా, 64 చేంజ్కి వచ్చిందని మళ్ళీ ఇప్పుడు 66కి వెళ్ళిపోయాను. సో నేను కూడా ఇప్పుడు ఈ డైట్ అయితే నేను చేస్తున్నానండి. నేను 9th లైవ్ స్ట్రీమింగ్కి వస్తాను కదా ఎవ్రీ మంత్, నేను అప్పుడు చెప్తాను. ఎందుకంటే అప్పటికి 10 డేస్ అవుతుంది కదా, అప్పుడు నేను మీకు నాకు ఎలా పని చేసిందో నేను మీకు మళ్ళీ చెప్తాను. మనం ఇప్పుడు నేను చూపించే రెసిపీస్ యాజ్ టీజ్గా ఇవి ఫాలో అవుతూ చక్కగా మధ్య మధ్యలో మనం వాటర్ కూడా మనం కొంచెం వార్మ్ వాటర్ తాగుతూ నేను చూపించినట్టు ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకుంటూ మినిమం ఎక్సర్సైజ్ కనుక చేస్తే 100% రిజల్ట్ ఉంటుందండి. వితిన్ 2 వీక్స్లోనే చక్కగా మనం అప్ టు 5 కేజీస్ తగ్గచ్చు. ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అయితే మాత్రం వితిన్ 10 డేస్లోనే 5 కేజీస్ కూడా మనం గ్యారంటీగా లూజ్ అవుతామండి. మరి ఈ వీడియోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మార్నింగ్ 8కి 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వామ్ వాటర్లో తీసుకుంటున్నాను. ఇది యాంటీ ఆక్సిడెంట్ని కలిగి ఉండి ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచడమే కాకుండా డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది వెయిట్ లాస్ అవ్వడంలో అలాగే బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో బాగా యూజ్ అవుతుంది. దీని ప్లేస్లో మీరు జీరా వాటర్ లేదా అజ్వైన్ వాటర్ లేదా లెమన్ వాటర్ని కూడా తీసుకోవచ్చు. ఓట్స్లో అధికంగా ప్రోటీన్ మరియు రిచ్ సాల్యుబుల్ ఫైబర్ను కలిగి ఉండడమే కాకుండా బ్లడ్లో ఉండే ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఓట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడమే కాకుండా ఎన్నో న్యూట్రియన్స్ మినరల్స్ని కలిగి ఉంటుంది. ఓట్స్ని కన్జ్యూమ్ చేసే ముందు ఈ విధంగా రోస్ట్ చేయడం లేదా సోక్ చేసుకున్న తర్వాత మాత్రమే యూస్ చేయాలి, లేదా డైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నేనైతే ఈ విధంగా ఒకేసారి ఓట్స్ని రోస్ట్ చేసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. దీనివల్ల రెసిపీస్ కూడా చాలా త్వరగా తేలిగ్గా మనం చేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ అధికంగా న్యూట్రియన్స్ని కలిగి ఉండి దీనిలో ఎన్నో ప్రోటీన్స్ మరియు హై ఒమేగా-3 ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా బాడీలో బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సినమన్ ఇన్సులిన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంతో పాటు బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో మెటబాలజీని ఇంప్రూవ్ చేయడంలో యూజ్ అవుతుంది. ఇలా ఫ్యూ సెకండ్స్ పాటు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సినమన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 5 to 6 ఆల్మండ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ. ఇవన్నీ వేసుకుని లో ఫ్యాట్ కర్డ్ 3 to 4 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను.
మనం ఓట్స్ వచ్చి ఎవ్రీ పర్ మీల్కి 3 to 5 టేబుల్ స్పూన్స్ మించకుండా వాడాలి మనం. ఈ కర్డ్ ప్లేస్లో మీరు ఆల్మండ్ మిల్క్ లేదా స్కిమ్డ్ మిల్క్ కూడా యూస్ చేయొచ్చు. ఇదైతే కుకింగ్ పని లేకుండా చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను ఇక్కడ డ్రై క్యాన్బెరీస్ వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్ మాత్రమే అండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఓవర్ నైట్ ఫుడ్స్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ ఎక్సర్సైజ్ మార్నింగ్ 9:30-10కి మీకు ఇష్టమైన ఏదైనా యాపిల్, బనానా, పపాయ ఫ్రూట్స్ తోటి ఓవర్ నైట్ ఫుడ్స్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చి టోటల్ 200 క్యాలరీస్ ఉంటుంది. ఈ వీడియోలో నేను ఫాలో అయ్యే టైమింగ్స్ మీకు చెప్తున్నాను, మీరు మీ కన్వీనియంట్ టైం ప్రకారం ఫాలో అవ్వండి. ఇప్పుడు యాపిల్ ఓట్స్ స్మూతీ చూపిస్తున్నాను. ఓవర్ నైట్ ఓట్స్ ప్లేస్లో మీరు ఈ స్మూతీని కూడా తీసుకోవచ్చు. 3 to 4 టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకుని ఒక సాఫ్ట్ డేట్ కూడా వేసుకోవాలి. దీనిలో నానబెట్టి పీల్ చేసుకున్న ఒక 10 ఆల్మండ్స్, కట్ చేసి పెట్టుకున్న ఒక గ్రీన్ యాపిల్ ముక్కలు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ హనీ, 1/2 టేబుల్ స్పూన్ సిన్నమన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, అలాగే 1 కప్ ఇలా వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. మీరు యాపిల్ ప్లేస్లో బనానా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ ఓట్స్ స్మూతీ అయితే రెడీ అయింది. ఇప్పుడు బాడీలో మెటబాలిజంను పెంచి క్యాలరీ ఫ్రీ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 3 కప్స్ వాటర్లో 2 టేబుల్ స్పూన్ జింజర్, 2 ఇంచెస్ సినమన్, 20 మింట్ లీవ్స్ వేసుకోవాలి. దీనిని 10 నిమిషాల పాటు బాయిల్ చేసిన తర్వాత 2 గ్రీన్ టీ బ్యాగ్స్ వేసుకుని 1 నుంచి 3 నిమిషాల పాటు వదిలేయాలి. ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఒక్కొక్క కప్పు తీసుకోవడం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ని రెగ్యులేట్ చేస్తూ, బెల్లీ ఫ్యాట్ని తగ్గించి, ఇన్సులిన్ లెవెల్ని కంట్రోల్ చేస్తూ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఆఫ్టర్నూన్ 1కి లంచ్లో మష్రూమ్ క్యాప్సికమ్ ఓట్స్ తోటి ఇక నేను ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు కావాలంటే 3 ఎగ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నాకైతే 2 ఎగ్స్ ఫుల్ అయిపోతుందండి. ఇలాగ ఒక బౌల్లోకి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని, ఇలా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీనిలో ఇలాగ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ఓట్స్ వేసుకుంటున్నాను. లేదంటే మీరు ముందుగానే రెసిపీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు 1-2 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను బీట్ చేసుకున్న ఈ ఎగ్స్ వేసుకుని 1-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ని 2 వైపులా కూడా కుక్ చేసుకుని కీరా, క్యారెట్స్ తోటి సర్వ్ చేసుకుని తింటే మొత్తం స్టమక్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఓట్స్తో వేరొక ఆమ్లెట్ కూడా చూపిస్తున్నానండి. ఇదైతే నా ఫేవరెట్ ఆమ్లెట్. ఇది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. బీట్రూట్ క్యాబేజీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సేమ్ ఇందాక మష్రూమ్ క్యాప్సికమ్ లాగే ఈ విధంగా మనం ఆమ్లెట్ వేసుకుంటే టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఓట్స్ ఆమ్లెట్ వచ్చి 350 క్యాలరీస్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ తినని వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్లో ఇది ఒక వేరొక ఆప్షన్ అండి. స్ప్రౌట్స్ తోటి ఓట్స్ కిచడీ అన్నమాట. ఇలాగ ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా వేయించుకున్న తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న చిన్న అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి చీలికలు, 1/2 ఆనియన్ వేసి కాస్త వేగాక ఇలా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ కూడా వేసుకుని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఇక్కడ నేను హిమాలయ పింక్ సాల్ట్ వాడుతున్నాను. 3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్స్ చప్పున తీసుకున్న ఇలా స్ప్రౌట్స్ని వేసుకోవాలి, పెసలు, బొబ్బర్లని. నేనైతే ఈ 2 రకాలు తీసుకున్నాను. ఇలాగ ఒక్కసారి కదిపి దీనిలో 1/2 కప్ ఓట్స్ వేసుకోవాలి. ఇది ఇంచుమించుగా 4 to 5 టేబుల్ స్పూన్ ఉంటుందండి. 1/2 నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుని మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకుంటామో అదే కప్పుతో
టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. దీనిలో స్మాల్ ఇంచ్ సినమన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వీడియోలో చూపించలేదు. ఇలాగా చివరగా కొత్తిమీర వేసుకుని దించుకుంటే ఓట్స్ స్ప్రౌట్స్ కిచిడీ రెడీ అయినట్టే. ఈవినింగ్ 4:35కి ఓట్స్ చాట్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, టమాటో, కీరా, అలాగే చిన్నగా కట్ చేసుకున్న లెట్యూస్ అండి, ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఆలివ్ స్లైసెస్ తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు ఒక లెమన్, ఒక హాఫ్ లెమన్ని పిండుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న ఓట్స్ని వేస్తున్నాను. దీనిలో రెడీమేడ్ కార్న్ఫ్లాక్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఓట్స్ ప్లేస్లో కంప్లీట్గా కార్న్ఫ్లాక్స్ వేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి ఈ చాట్. ఇలాగా చివరగా కొద్దిగా పెప్పర్, సాల్ట్, ఒక పించు చాట్ మసాలా వేసుకుంటే ఈ ఓట్స్ చాట్ చాలా బాగుంటుంది. ఒక్కోసారి నాకు ఈ చాట్తోనే డిన్నర్ ఫినిష్ అయిపోతుంది, అంత హెవీగా అనిపిస్తుంది చాట్ వచ్చి. ఇంకా కావాలంటే ఇంకొక ఫ్రూట్ తీసుకుంటాను అంతే చాలాసార్లు. ఈ చాట్లో టోటల్ 200 క్యాలరీస్ ఉంటాయండి. ఇప్పుడు డైరీ ఫ్రీ వేగన్ ఆల్మండ్ మిల్క్ని అయితే ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను బ్రేక్ఫాస్ట్లో చూపించిన ఓట్స్ స్మూతీకి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ డిన్నర్ ఓట్ మీల్కి, ఈ ఆల్మండ్ మిల్క్ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను ఒక 20 బాదం నానబెట్టుకుని పీల్ చేసుకుని ఈ విధంగా ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటున్నాను వడకట్టుకుని. ఈ ఆల్మండ్ మిల్క్ని తీసుకోవడం వల్ల తక్కువ క్యాలరీస్ కలిగి ఉండి మన శరీరానికి కావలసిన విటమిన్ ఈ, డి, కాల్షియం అన్నీ కూడా మనకి లభిస్తాయి. డిన్నర్ 7:30కి ఓట్ మీల్ ప్రిపేర్ చేస్తున్నాను. 4 to 5 టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. దీనిలో ప్రిపేర్ చేసుకున్న 1 కప్ ఆల్మండ్ మిల్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను డ్రై బ్లూబెర్రీస్ వేసుకుంటున్నానండి, ఇది ఆప్షనల్ మాత్రమే. దీని ప్లేస్లో మీరు ప్రూన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ సిన్నమన్ పౌడర్ వేసుకొని ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. హనీ ఆప్షనల్ అండి. ఈ ఓట్ మీల్ వచ్చి 250 క్యాలరీస్. మీరు కావాలంటే ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి నేను చూపించిన మార్నింగ్ టు నైట్ డిన్నర్ వరకు చూపించిన రెసిపీస్ అన్నీ కూడా. ఈ రెసిపీస్ ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా మీరు కనుక ఫాలో అయితే వితిన్ 2 వీక్స్లోనే అప్ టు 5 కేజీస్ వరకు అయితే డెఫినెట్గా వెయిట్ లూజ్ అవుతారు. ఇది బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని బట్టి కూడా ఉంటుందండి. కొంతమంది ఈ 2 వీక్స్లోపే అప్ టు 5 కేజీస్ లూజ్ అవుతారు, కొంతమందికి మోర్ దాన్ ఇంకొక 1 or 2 వీక్స్ కూడా పట్టచ్చు. దీంతో పాటుగా డెఫినెట్గా ఒక 30 మినిట్స్ మినిమం ఎక్సర్సైజ్ చేస్తూ అలాగే మనం తీసుకునే వాటర్ కొంచెం గోరువెచ్చని వాటర్ గట్రా తాగుతూ ఉంటే రిజల్ట్ ఇంకా బాగా మనకి కనిపిస్తుంది. మనం చేసే డిన్నర్ కూడా బిఫోర్ 7 to 7:30 లోపే ఫినిష్ చేసేయండి. మీకు ఎప్పుడైనా కనుక బోర్ కొడితే, ఖచ్చితంగా బోర్ కొడుతుంది కదా ఏదో ఒక రోజు, ఏంట్రా ఇది ఇన్ని రోజులు అని చెప్పి అలా ఎప్పుడైనా అనిపిస్తే కనుక, నేనైతే ఏం చేసేదానంటే ఈ చాట్స్ గట్రా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈవినింగ్ టైమ్స్, వాటిలో నేను 1 స్పూన్ కర్రీ యాడ్ చేసుకునేదాన్ని. ఇలాగా చన్నా కర్రీ, పాలక్ లేదా ఇంట్లో పప్పు గట్రా చేసుకుంటాం కదా, అవి ఒక స్పూన్ మిక్స్ చేసుకుంటే చాలా బాగా అనిపించేదండి. సో మీకు ఎప్పుడైనా అలాగే బోర్ కొడితే మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖా కుసుమం.